ఇంకోసారి ఎవడైనా ప్రేమ పెళ్ళి అంటూ నా ఇంటి ముందుకొచ్చాడంటే ఈసారి బుల్లెట్టు పూల కుండీలకు తగలదు, డైరెక్ట్గా తలకు తగులుతుంది. మీ ఇంటి సమస్యను ఊరందరి మీద నెట్టేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి. అవునమ్మా, మీ ఇంటి ఆడపిల్ల కోసం మిగిలిన ఇళ్లలో ఆడపిల్లలు అన్యాయమైపోవాలా? నోకే ఎదురు సమాధానమా? ముద్దుందా మీకు? ఎందుకు అక్క కోపం తెప్పిస్తారు? బయటికి నడవండి, బయటికి నడవండి, లేదంటే ఎవరో ఒకళ్ళు బలైపోతారు. బయలుదేరండి, పోండి పోండి. అబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వు సూపర్ అక్క, ఊరంతా నీ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తున్నావు. నాకు భజన చేయడం ఆపి అలేఖ్యకి భోజనం తీసుకొని వెళ్ళు. అలాగే అక్క. ఈ ఊర్లో రుజ్జాండిదే పైచే అయిపోయింది. ఇలా అయితే ఏ ఆడపిల్ల మెడలోనూ తాలిబుట్టు పడదు. రుద్రాణిని ఎదిరించే మనిషి ఎవరో ఒకరు రావాలి. అలా ఎవరో ఒకళ్ళు రాకపోతే గుడి తలుపులు తెరుచుకోవు, మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, రుద్రాణి ఆటలు ఆగవు. ఈ ఊరికి నా మాటే శాసనం, నా మాటే వేదం. నన్ను ఎవ్వరూ ఎదిరించలేరు. ఏముంటుందో ఏమో, అక్క దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు కానీ అలేఖ్య దగ్గరికి మాత్రం ధైర్యంగా వెళ్ళలేము. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఆ శ్రీకర్ ఎప్పుడు కనపడతాడో తెలీదు, ఈ అలేఖ్య రూమ్ నుంచి బయటికి ఎప్పుడు వస్తుందో తెలీదు. చంద్రముఖి రూమ్లా తయారైంది కదీ. అలేఖ్య అమ్మా, అలేఖ్య ఒక్కసారి బయటకు వచ్చి పోమ్మా. అలేఖ్య, 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 భోజనం తీసుకొచ్చాను, తీసుకోమ్మా. అంటే అలేఖ్యకి భోజనం తీసుకెళ్ళమని అక్క చెప్పింది, అందుకే తీసుకొచ్చాను. మీ అక్క చెప్పిన మాటను వింటున్నావు గాని నేను చెప్పిన మాటని వినడం లేదు నువ్వు. ఏం వినలేదమ్మా. నా శ్రీకర్ని తొందరగా వెతికి పట్టుకుని నా ముందుకి తీసుకురమ్మన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నానమ్మా. ఇంకెన్ని రోజులు చెప్తావు ఇదే మాట? ఎందుకక్క నన్ను బలి చేస్తావు? నేను తీసుకుని వెళ్తే నన్ను లాగుపెట్టి ఒక్కటి పీకుద్దని నీకు తెలుసు కదా. అయినా సరే నన్నే పంపిస్తావు. ఇదిగో ఇంకోసారి నీ కూతురు దగ్గరికి నేను వెళ్ళను. కోపంతో నేను చెప్పినా చెప్పేస్తే అబ్బా పగిలిపోయింది. నా తమ్ముడి మీద ఎందుకే అంత కోపం నీకు? మూడు పూట్ల నువ్వు మాత్రమే భోజనం తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పాను కదా, ఎందుకు నీ తమ్ముడితో పంపిస్తున్నావు? తప్పే ఉందే. నాకిష్టం లేని పనులు చెయ్యొద్దు. ఇంకెంతకాలం ఇలా, ఇంకెన్ని రోజులు ఈ గదిలో? శ్రీకర్ నా మెడలో తాళి కట్టే వరకు ఈ బట్టలతోనే నేను పెళ్లి పందిరిలోకి రావాలి. శ్రీకర్ పక్కన పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోవాలి.
ఇప్పటి వరకు గది నుంచి బయటికి రానని శపథం చేశాను కదా. అది జరుగుతుందని మాటిచ్చాను. నువ్వు బయటకొచ్చి అందరిలో ఉంటూ కూడా ఎదురు చూడొచ్చు. శ్రీకర్ నా జీవితంలోకొచ్చిన తర్వాతే బయటకొస్తాను, బయట ప్రపంచం చూస్తాను. అప్పటి వరకు రాత్రి పగలు చూడకుండా ఈ గదికే అంకితమైపోతాను. ఆ రోజు శ్రీకర్తో నా మెడలో తాళి కట్టించావు, కానీ ఏం లాభం? ఆ తాళి నాకు దూరమై నేను ఎగతాళిగా మిగిలిపోయాను. నీ వివాహం జరిగేంత వరకు ఈ ఊళ్ళో మరో వివాహం జరగకుండా ఆపేశాను. శ్రీకర్ని వెతుకుతున్నాను, అర్థం చేసుకో. బయటికి రా. శ్రీకర్ నా ముందుకు రావాలి, అప్పుడే నేను బయటికొస్తాను. శ్రీకర్ రాకే నా జీవితానికి వెలుగు. అక్క. ఏంటి? అలేకే సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటావా? ఖచ్చితంగా దొరకాలి. నా కూతురు కోసం నేను ఏవైనా చేస్తాను. దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి చెయ్యకపోతే తల్లిగా నేనుండి అనవసరం. నువ్వు నీ కూతురు సామాన్యులు కారు, అందుకే బావ కనిపించకుండా ఎక్కడికి పారిపోయాడు. శ్రీకర్ని తొందరగా తీసుకురావాలి. బావా! ఏంటవని, ఏమైంది? కన్నెదురుతుంది. ఏం కేడు జరుగుతుందో ఏంటో. మనం చెప్పాలనుకున్న నిజం సుజాత వదిన మీద నిందలా పడిపోయింది. జరగాల్సింది జరిగిపోయింది, ఇంకా జరగడానికేముంది? లేదు బావా, ఇలా కన్నెదిరిన ప్రతిసారి నాకేదొక ప్రమాదం ఎదురవుతుండేది. ఏదో జరగబోతుంది బావా. కింద అందరూ ఏం చేస్తున్నారో చూద్దాం పద. పద. మన కులదైవాన్ని అలా ఇచ్చేయడానికి సుజాతకి చేతులు ఎలా వచ్చాయి? మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది, అందుకే అలా చేసింది. సుజాత కూతురు క్షేమంగా వచ్చేయడం సంతోషమైనా కూడా సుజాత మాత్రం అలా చేసుండకూడదు వేదా. విగ్రహం ముందు ఇలా ఎంతసేపు కూర్చుని ఆలోచిస్తే మాత్రం ఏమొస్తుందమ్మా? సుజాత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు కదా, ఏ నిర్ణయం తీసుకున్నారు? సుజాత చేసింది చిన్న పని కాదు. సుజాతని చంపేస్తారని అనుకున్నాను, అలా ఈజీగా వదిలేస్తారని అనుకోలేదు. అలాంటి దొంగని వదలకూడదు, పోలీసులకు అప్పగించాలి. అత్తయ్యా, అలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఏం తోచక కూతుర్ని కాపాడుకోవడానికి అక్క అలా చేసింది. నా కూతురు కాపురం కోసం ఆస్తిలో వాటా అడిగితే అందరూ అడ్డుపడిపోయారు. ఇప్పుడు మీ అక్క కూతురు కోసం ఏకంగా విగ్రహమే దొంగతనం చేస్తే అక్కను సమర్థిస్తున్నావా? ఎంత స్వార్థపర్రాలువి. మాకో న్యాయం, మీ అక్కకో న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం? ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి అత్తయ్య గారు. ఈరోజు మేనకోడలు కాబట్టి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు. అదే మేమెవరమైనా చేస్తుంటే మీరు ఊరుకునేవాళ్ళా? ఈ విషయంలో నేను సుజాతని వదిలిపెట్టేదే లేదని చెప్పాను కదా. చెయ్యాల్సిందే చేస్తాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి. శిక్షించాల్సింది సుజాతని కాదత్తయ్య, అవనిని. అవనిని ఎందుకు శిక్షించాలి? చెప్తా
అత్తయ్య, అక్క చెల్లెళ్ళిద్దరూ మన దగ్గర మామూలు డ్రామాలు ఆడడం లేదు, మన అందరితో గేమ్ ఆడుతున్నారు. ఏం గేమ్ ఆడావ్? విగ్రహాన్ని బయటికి పంపించింది ఈ ఇంటి చిన్న కోడలైతే బయట నుంచొచ్చి నేరం తన మీద వేసుకుంది. చెల్లెల్ని కాపాడడానికి అక్క చాలా పెద్ద త్యాగం చేసిందమ్మా. అక్క చెల్లెల అనుబంధం. సుజాత ఒప్పుకుంది కదా, మీరు మళ్ళీ అవని అంటారేంటి? నువ్వు మాటలతో చెప్తే అమ్మా నాన్నలు నమ్మరు నిహారిక. ఏదైనా ఆధారం ఉండాలి. ఉంది బావగారు. ఏంటది? న్యాయస్థానంలోకి సాక్షిని ప్రవేశపెడతాం, అంతా విన్న తర్వాత మీరే న్యాయమైన తీర్పు చెప్పాలమ్మా. ఈ సస్పెన్స్ నేను భరించలేకపోతున్నాను. ఆ సాక్షి ఎవరో తొందరగా ప్రవేశపెట్టండి. రండి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఎవరి సాక్షి? జరిగిందేంటో వివరించడానికి ఈయనే ప్రధాన సాక్షి. విగ్రహం విషయం గురించి ఆయన మాటల్లోనే వినండి. నమస్కారం వేదవతి గారు, నా పేరు రవీంద్ర శర్మ. నేను విగ్రహాలను తయారు చేస్తుంటాను. ఓ రోజు అవని నా దగ్గరికి ఫోటో పట్టుకుని వచ్చింది. ఇలాంటి విగ్రహం చేయమని అడిగింది. ఇది మీ కులదైవం అని నాకు తెలుసు, మీ కుటుంబం గురించి కూడా నాకు తెలుసు. ఇది డూప్లికేట్ ఎందుకు చేయించాలనుకుంటున్నారని కూడా అడిగాను. చెప్పుకోలేనని చెప్పింది. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పింది. మీ కుటుంబ సమస్యలు ఏమున్నాయో నాకు తెలియదు కదా అని నేను ఇంకా ఏం మాట్లాడకుండా తయారు చేసి ఇచ్చేశారు. అమ్మా, ఆయన చెప్పిందంతా అబద్ధం. ఈ నిహారిక వాంటెడ్లీ ఈయన్ని అరేంజ్ చేసింది. మీరిలా అంటారనే ముందే ఊహించి ఓ ఆధారం తీసుకుని వచ్చాను. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇలాంటి విగ్రహం మీరు పంచలోహాలతో తయారు చేయాలి. ఎందుకమ్మా? ఏదైనా గుళ్ళో పెట్టడానిక లేక ఇంట్లో పెట్టుకోవడానిక? అచ్చు ఇలాగే ఉండాలి. ఇది అబద్ధం అంటారా సార్? ఇక నేను బయలుదేరుతాను వేదవతి గారు. నాకు అవని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను అత్తయ్య. కంసాలి గురించి తెలిసింది, అందుకే పిలిపించాను. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత ద్రోహం! అవనే విగ్రహం మార్చిందని నిరూపించే మరో ఆధారం కూడా నా దగ్గరుంది. అది కూడా అందరికీ చూపిస్తాను, ఉండండి. అది ఇంకా ఇంకా బలమైన ఆధారం. మీరందరూ షాక్ అయిపోతారు దాన్ని చూస్తే. అవనీని అసహ్యించుకొని మొహం మీద ఉమ్మేసినా ఉమ్మేస్తారు. తొందరగా చూపించు జాను.
పూజ జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేశాను. భయంకరమైన నిజం బయటపడింది. ఏంటో తొందరగా చూపించు నిహారిక. ఇది వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. అసలు రూపం చూసారా అత్తయ్య? షాకుల మీద షాకులు ఇచ్చావుగా. రే తమ్ముడు, ఇప్పుడేమంటారా? ఏమంటాడు? జరిగిన దాంట్లో సార్ పాత్ర కూడా ఉంది కదా. పెళ్ళం ఏది చెప్తే అది చేసేయడమేనంటరా? బుద్ధుందా అసలు నీకు? అయిపోయాడు, పెళ్ళానికి పూర్తిగా బానిసైపోయాడు. నేను ప్రేమించిన వాడితో పెళ్లి చేసావు కాబట్టి నీ గురించి నేను చాలా మంచిగా ఆలోచించానత్తా. నీలో ఇలాంటి బుద్ధులు కూడా ఉన్నాయని నేను అనుకోలేదు. సౌమ్యని కాపాడుకోవడానికి నేను ఎలా చేయాల్సి వచ్చింది? కానీ నేనిచ్చింది అసలైన విగ్రహం కాదు, కంసాల దగ్గర చేయించిన డూప్లికేట్ విగ్రహం ఇచ్చారు. కానీ ఆ విగ్రహం ఎలా మారిందో నాకు తెలీదు. అమ్మవారి కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ అమ్మవారిని ఎలా ఇస్తాను చెప్పండి. అమ్మవారిని సౌమ్యను ఇద్దరిని కాపాడుకోవాలని అనుకున్నాను, అలాగే జరిగిందని అనుకున్నాను. విగ్రహాలు ఎలా మారిపోయాయో నాకు నిజంగా తెలియదు అత్తయ్యా. అమ్మవారి మీద ఒట్టు, నా ప్రాణం పోయేంత ఒట్టు. నన్ను నమ్మండి అత్తయ్య, నన్ను నమ్మండి మావయ్య. నా కుటుంబానికి నేను ద్రోహం చేస్తానా చెప్పండి? ఆ ఫారిన్ వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయిన స్పాట్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని వెతికి వచ్చాను. ఎందుకే? ఇంకా అబద్ధాలు చెప్తావు. దుర్మార్గురాలా, నేచురాలా, కుటుంబ ద్రోహి, మనిషిని కాదే నువ్వు. ఆగమ్మా, చంపేయాలరా దీన్ని. తప్పు చేసింది చాలక ఇంకా సమర్థించుకుంటోంది. అమ్మవారికి పూజలు చేస్తూ, అమ్మవారికి ప్రసాదం తయారు చేస్తూ, అమ్మవారంటే ఎంతో భక్తి ఉన్నట్టు అందరినీ నమ్మించి ఇంత మోసం చేస్తావా? ఇంట్లో సమస్యలకి కారణమయ్యావు. రైతులు పంటలు పోయాయని ఏడ్చారు. నా అమ్మవారు నా ఇంటి నుంచి తరలిపోవడం వల్లే అన్నీ జరిగాయి. నా కులదైవం ఇంటి నుంచి బయటికి పోయి దొంగల పాలు కావడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నా తర్వాత అమ్మవారికి నువ్వే కాపలా అనుకున్నాను కదే పాపిష్టిదానా. ఎంత పని చేసావే, ఇంత మోసం చేస్తావని అనుకోలేదే. అనుకోలేదే.
మీరిద్దరూ దగ్గరికి రాకండి.